మార్నింగ్ సెలెక్ట్ మొబైల్స్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. మీడియా చరిత్రలోనే ప్రప్రథమంగా టీవీ ఫైవ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా చేపట్టిన కాలేజ్ కనెక్ట్ కార్యక్రమం సరికొత్త రూపం సంతరించుకుంది. కాలేజ్ కనెక్ట్ ఇప్పుడు టీవీ ఫైవ్ కాలేజ్ కనెక్ట్ ఇప్పుడు టీవీ ఫైవ్ కార్పొరేట్ మెంటర్ కనెక్ట్గా రూపం దాల్చింది. సో నిన్న అనంతపురం జిల్లా అనంతలక్ష్మి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ ఈ ఇన్స్టిట్యూట్లో జరిగిన మెంటార్ కార్పొరేట్ మెంటార్ కనెక్ట్ కార్యక్రమం మొట్టమొదటి కార్యక్రమం నిన్న. సో సుమారుగా 6 గంటల పాటు జరిగిన ఈ కార్యక్రమంలో సైబర్ సెక్యూరిటీ, బ్లాక్ చైన్, అలాగే డేటా అనలిటిక్స్ అండ్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ఇలాంటి డిజిటల్ టెక్నాలజీస్కి సంబంధించిన 12 మందికి పైగా సంస్థల సిఈఓలు, టాప్ టెక్నాలజీ ఆఫీసర్స్ వీళ్ళందరూ, ఎక్స్పర్ట్స్ అందరూ కూడా అక్కడికి వచ్చి అనంతలక్ష్మి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో మొట్టమొదటి మెంటర్షిప్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. సో ఇది బహుశా దేశంలోనే ప్రప్రథమంగా ఇంజనీరింగ్ కళాశాలలో విద్యార్థులకు కెరీర్ గైడెన్స్తో పాటు వాళ్లకు హ్యాండ్ హోల్డింగ్, అంటే వాళ్ళు మళ్ళీ ఒక ఉద్యోగం దొరికేంత వరకు కూడా నిరంతరాయంగా మెంటర్షిప్ అందిస్తున్నాం. ఇది ఏదో ఒకరోజు జరిగే కార్యక్రమం కాదు, దీన్ని నిరంతరాయంగా ఏడాది పొడవునా మెంటర్స్ ఆ కాలేజీకి ప్రత్యక్షంగా వెళ్ళడం లేదా స్కైప్ లాంటి వీడియో కాన్ఫరెన్సింగ్ సదుపాయం ద్వారా విద్యార్థులకి ఒక్కొక్క మెంటర్ సుమారుగా 5 నుంచి 10 మంది విద్యార్థుల్ని అడాప్ట్ చేసుకుని వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు. సో ఇటువంటి కార్యక్రమం ఇప్పటిదాకా దేశంలోనే ఎక్కడ జరగలేదు. దీనికి టీవీ ఫైవ్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంయుక్తంగా చేయి కలిపి నడుము బిగించిన కార్యక్రమం ఇది. సో మొట్టమొదటి వేదిక అనంతలక్ష్మి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అనంతపురం. దీనికి మెంటర్షిప్ అందించేందుకు వందలాదిగా ఇప్పుడు పలు సంస్థల సీఈఓలు అందరూ సిద్ధంగా ఉన్నారు. సో వాళ్ళందరూ ఒక్కొక్క కాలేజీకి వెళ్ళటం, అక్కడ విద్యార్థులకి మెంటర్షిప్ ఇవ్వటం. సో క్లాస్ రూమ్ టీచింగ్తో పాటు ఈ మెంటర్షిప్ అనేది చాలా చాలా వాల్యుబుల్ ఇన్పుట్ అవుతుంది విద్యార్థులకు వాళ్ళ కెరీర్స్కి సంబంధించి. దిస్ ఈజ్ ది బెస్ట్ స్టెప్ దట్ ఎనీ ఇనిషియేటివ్ కెన్ టేక్. సో దానికి టీవీ ఫైవ్ మేము గర్వంగా చెప్పుకోగలం. మేము మాత్రం ఇటువంటి ఒక సామాజిక బాధ్యతను నెరవేరుస్తున్న మీడియా సంస్థగా మేము గర్వంగా చెప్పుకోగలం. సో తర్వాత ఈ కార్యక్రమాన్ని రాజమండ్రి చైతన్యరాజు గారి కళాశాలకి, అలాగే కాకినాడ సతీష్ రెడ్డి గారి కళాశాలకి తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తున్నాం. సో ఎవరైనా ఏదైనా ఇంజనీరింగ్ కాలేజీ ఈ కార్యక్రమంలో భాగం పంచుకోకపోతే అది వాళ్ళ దురదృష్టంగానే భావించాలి. ఎందుకంటే ఈ మెంటార్ మెంటీ కార్యక్రమం అనేది ఒక వినూత్నమైన కార్యక్రమం, విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడే కార్యక్రమం. సో ఇంజనీరింగ్ విద్యార్థులందరికీ కూడా ఈ సదుపాయాన్ని అందించగలిగితే దేర్ ఇస్ నథింగ్ లైక్ దట్, ఇంకెవరికి జాబ్లెస్నెస్ అనేది ఉండదు అసలు. సో అటువంటి ఒక గొప్ప కార్యక్రమం కాబట్టి ఇంజనీరింగ్ కళాశాలలో వాళ్ళు కూడా ఈ కార్యక్రమంలో భాగం పంచుకునేందుకు ముందుకు రావాలి. అండ్ అనంతలక్ష్మి, హైదరాబాద్, వైజాగ్ ఇలాంటి మహానగరాల్లో ఉండే ఇంజనీరింగ్ కళాశాలకు జిల్లా కేంద్రాల్లో ఉండే ఇంజనీరింగ్ కళాశాలలు ఏమాత్రం తీసిపోవు అంటానికి అనంతలక్ష్మి ఒక ఉదాహరణ. చాలా చక్కటి ఇన్ఫ్రాస్ట్రక్చర్, ది బెస్ట్ ఫ్యాకల్టీ, అలాగే స్టూడెంట్ ఎబిలిటీస్, ఇలా ఏ ఆస్పెక్ట్లో చూసినా కూడా ఎంత మాత్రం ఏ బెస్ట్ కాలేజ్కి తీసుకొని ఒక కాలేజ్గా నిన్న మేము గమనించాం. చైర్మన్ అనంతరామ్ గారు ఆయన గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాలి. అమాయకంగా చూడటానికి ఇందాక పెద్ద ఆయన ఒక ఆయన కనిపించారు కదా, ఆయన ఇప్పుడు పక్కనే కనిపిస్తున్నారు. సో చాలా అమాయకంగా అలా కనిపిస్తూ ఉంటారు కానీ ఎంత విజనరీ లీడర్షిప్ అంటే, ఆ రోజుల్లోనే 10 సంవత్సరాల క్రితం 54 ఎకరాలు ఇంజనీరింగ్ టెక్నాలజీ ఎంటెక్ అలాగే ఎంబీఏ ఈ కళాశాల నెలకొల్పడానికి ఆయన తీసుకోవడం, తర్వాత రోజు మళ్ళీ మరొక 50 ఎకరాలు అంటే ల్యాండ్ బ్యాంక్ వాల్యూనే ఇవాళ 200 కోట్ల రూపాయలు ఆ సంస్థ సొంతం. కాబట్టి అంతటి విజనరీ లీడర్షిప్ ఆయన కనపరుస్తున్నారు. మా స్టాఫ్కి ఎటువంటి పరిస్థితుల్లోనూ నెలాఖరు అంటే 30 తారీఖు లేదా 31 తారీఖు లోపలనే శాలరీ వేసి వాళ్ళని, శాలరీ గురించి మర్చిపోండి, యూ కాన్సన్ట్రేట్, ఫోకస్ ఆన్ ది టీచింగ్ ఆస్పెక్ట్ అంటూ మేము గైడ్ చేస్తామంటూ ఆయన చెప్పడం నిజంగా మా చైర్మన్ గుర్తొచ్చారు ఒకసారి. సో దట్స్ హౌ అనంతలక్ష్మి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. సో ఇలాగా జిల్లా కేంద్రంలో అప్పుడప్పుడు డుమ్మా కొడుతూ ఉంటాను ప్రోగ్రామ్కి, ఏంటి అంటే ఈ కాలేజ్ కనెక్ట్ కార్యక్రమానికి అటెండ్ అవుతున్నాను అనమాట. సో దయచేసి గమనించండి, ఐ విల్ బి మిస్సింగ్ యూ ఆల్ ఫర్ ది నెక్స్ట్ 2 to maybe 3 months పాటు ఈ కార్యక్రమం జరుగుతుంది. అప్పటి వరకు కూడా కొద్దిగా అప్పుడప్పుడు ఇలాంటి డుమ్మాలు ఉంటుంటాయి. ఇక మార్కెట్స్ విషయానికి వస్తే ఏషియన్ మార్కెట్స్లో కొంత మిక్స్డ్ ట్రెండ్ కనిపిస్తుందని చెప్పుకోవాలి. ఎస్టెక్స్ నిఫ్టీ మాత్రం 11,152, ఒక 10-15 పాయింట్ల
లాభంతో కనిపిస్తుంది. సో నిన్న కూడా చూసాం మనం ఫ్లాట్ గా 11,171 ఏదైతే ఆల్ టైమ్ హై ఉందో ఆ మార్క్ ను అధిగమించేందుకు చాలా చాలా తంటాలు పడుతుంది నిఫ్టీ. సో హైయర్ లెవెల్స్ దగ్గర కొద్దిగా అలా వణుకుతుంది. అండ్ ఈ మార్నింగ్ కనుక మనం చూస్తే క్రూడ్ ప్రైసెస్ పెరిగాయి కొద్దిగా స్లైట్లీ, అది మనకు సంబంధించి నెగిటివ్ డెవలప్మెంట్. బట్ డాలర్ ఇండెక్స్ కొంత బలహీన పడింది, అది పాజిటివ్ డెవలప్మెంట్ గా భావించాలి. సో ఏది పనిచేస్తుంది వాటి ట్రేడింగ్ మీద అనేది చూడాలి. అలాగే ఎక్స్పైరీ ఉంది, జూలై నెల ఎఫ్ఎన్ఓ ఎక్స్పైరీ కూడా ఈ రోజు మనకు ఉంది. రోల్ ఓవర్స్ ఇప్పటిదాకా చూస్తే ఓవరాల్ రోల్ ఓవర్స్ 51% ఉన్నాయి కాబట్టి. కానీ సిరీస్ మాత్రం చాలా పాజిటివ్ గా ఉంది. ఇప్పటిదాకా మనం గమనిస్తే ఆల్మోస్ట్ 543 పాయింట్స్ పెరిగింది నిఫ్టీ ఈ సిరీస్ లో, అంటే 5% పెరిగింది. మిడ్ క్యాప్ ఇండెక్స్ కొద్దిగా అండర్ పర్ఫార్మ్ చేస్తే 4% పెరిగింది. బట్ మిడ్ క్యాప్స్ లో కూడా లాస్ట్ 3-4 సెషన్స్ గా కొద్దిగా బయింగ్ రావడం అనేది చూస్తున్నాం, విచ్ ఈస్ ఏ గుడ్ సైన్ ఫర్ ది మార్కెట్స్ ఓవరాల్ మార్కెట్స్. సో అదర్వైజ్ రిజల్ట్ సీజన్ కొనసాగుతోంది, అందరి దృష్టి కూడా ఇప్పుడు మిగతా ఫ్యాక్టర్స్ ఏవి పట్టించుకోవటం లేదు, ఎర్నింగ్స్ మీద మాత్రమే ఫోకస్ చేశారు. సో ఎల్ఎన్టీ నిన్న సూపర్ రిజల్ట్, స్ట్రాంగ్ క్వార్టర్, అలాగే కెనరా బ్యాంక్, జేఎస్డబ్ల్యూ, అంబుజా సిమెంట్స్, ఇన్ఫ్యాక్ట్ ఏసీసీ, ఎల్ఎన్టీ అండ్ అంబుజా సిమెంట్స్ ఇవి మంచి రిజల్ట్స్ ఇవ్వడం గమనిస్తే మనకు ఒక విషయం నిర్ధారణ అవుతుంది. సో ఎకానమీ అప్ సైకిల్ ఏదైతే మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నామో అది ప్రారంభమైనట్లు భావించాలి మనం కాబట్టి, విచ్ ఈస్ ఏ గుడ్ సైన్ ఫర్ ది బోత్ ఎకానమీ అండ్ ఆల్సో ది స్టాక్ మార్కెట్స్. అలాగే భారతీయ ఇన్ఫ్రాటెల్ మంచి నెంబర్స్ వచ్చాయి చాలా కాలం తర్వాత. బట్ హీరో మోటార్ కార్ కొంత డిసప్పాయింట్ చేసింది మార్జిన్స్ పరంగా, అలాగే రెవెన్యూస్ పరంగా కూడా. అండ్ గ్రూప్ ఫైనాన్స్, రిలయన్స్ ఏఎంసీ, రిలయన్స్ నిపాన్ ఏఎంసీ ఇవన్నీ కొంచెం నిరాశపరిచాయి. సింజీన్ ఇటువంటి కంపెనీస్. సో ఓవరాల్గా మార్కెట్స్లో ఇక్కడ లార్జ్ క్యాప్స్లో కూడా కొంత ఒక స్టెబిలిటీ అనేది కనిపిస్తోంది. ఫ్రెష్ మూమెంటం అనేది కొత్త లీడర్షిప్ ఏదైనా కంపెనీస్ కనపరిస్తేనే వస్తుంది. సో ఎంతకాలం హెచ్డిఎఫ్సి, టీసీఎస్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇలాంటి సంస్థలు లీడర్షిప్ వహిస్తాయి. సో కొద్దిగా లీడర్షిప్లో చేంజ్ రావాల్సిన పరిస్థితి ఉంది, అది బహుశా ఎర్నింగ్స్ సీజన్ అయిపోయే సమయానికి వీల్ సీ దట్ లీడర్షిప్ ఎమర్జింగ్. సో నెక్స్ట్ 6 మంత్స్లో వీల్ సీ డెఫినెట్లీ ఎ న్యూ లీడర్షిప్ ఫ్రమ్ ది మార్కెట్స్. అది మనం ఏ కంపెనీలు ఏ సెక్టర్స్ లీడర్షిప్ వహిస్తాయి అనేది మనమే అంచనా వేసుకోవాలి. అటువంటి కంపెనీస్లో కనుక మనం పొజిషన్స్ తీసుకుంటే అండ్ డెఫినెట్లీ వీల్ మేక్ డీసెంట్ మనీ ఇన్ ది నెక్స్ట్ 1 to 2 ఇయర్స్. ఎనలిస్ట్ అభిప్రాయాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. సో ఎటువంటి అంచనాలతో ఇప్పుడు ఎర్నింగ్ సీజన్ మీరు గమనిస్తున్నారు, ఎటువంటి కంపెనీస్ నుంచి మీరు బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఆర్ వర్స్ట్ పెర్ఫార్మెన్స్ గమనిస్తున్నారు? సో ఒకటండి, మనకి ఎర్నింగ్స్ సోఫార్ ఆల్మోస్ట్ ఒక 200 కంపెనీస్ వరకు డిక్లేర్ చేశాయండి. దాంట్లో ఆల్మోస్ట్ ఒక 165 కంపెనీస్ వరకు మనకి చిన్న సర్వే ఒకటి జరిగింది. సో ఇన్ దట్ టాప్ లైన్ విచ్ ఇస్ రెవెన్యూ ఆల్మోస్ట్ 16.9% గ్రోత్ చూపించారండి. అండ్ నెట్ ప్రాఫిట్ కూడా 24.1% గ్రోత్ చూపించారు, విచ్ ఇస్ నిజం చెప్పాలంటే మార్కెట్స్ కొద్దిగా నెగిటివ్ గా ఉన్న టైంలో ఇలాంటి ఎర్నింగ్స్ రావడం అనేది రియలీ గ్రేట్ అండి. ఐ మీన్ పాజిటివిటీ మనకి ప్రూవ్ చేస్తూ వస్తున్నారు. సో కొద్దిగా దర్ ఆర్ కపుల్ ఆఫ్ రీజన్స్ ఫర్ దిస్ వన్ అండి. ఎందుకంటే మనకి లాస్ట్ టైం అప్పుడు డిమార్టేషన్ కానివ్వండి, జిఎస్టీ ఇంప్లిమెంటేషన్ రికప్స్ కానివ్వండి, ఇవన్నీ ఉన్నప్పుడు కొద్దిగా లో బేస్ ఎఫెక్ట్ దీనికి కాంట్రిబ్యూట్ చేసినా కూడా వాల్యూమ్ గ్రోత్ కూడా సిగ్నిఫికెంట్ గా కనబడుతుంది అక్కడ. సో విచ్ ఇస్ ఎ గుడ్ సైన్ అండి. మనకి గ్లోబల్ ఫ్యాక్టర్స్ కానివ్వండి, మైక్రో ఫ్యాక్టర్స్ కానీ కొద్దిగా ప్యాచిగా ఉన్న టైంలో ఎర్నింగ్స్ సపోర్ట్ మనకు కావాలని మనం పదే పదే చెప్పుకుంటూ వస్తున్నాం. సో సో ఫార్ ఇట్ హెస్ బీన్ గుడ్ అండి. మనకి క్వార్టర్ లో ఆల్మోస్ట్ లాస్ట్ క్వార్టర్ కంటే కూడా కొద్దిగా పాజిటివ్ గా రిజల్ట్స్ వచ్చాయి, విచ్ ఇస్ ఎ గుడ్ సైన్ అని చెప్పుకోవచ్చు అండి. కాకపోతే ఏంటంటే మనకి కపుల్ ఆఫ్ రీజన్స్ అండి. కొద్దిగా ఆర్బీఐకి ఆల్మోస్ట్ నెక్స్ట్ మంత్ మనకి ఫస్ట్ అండ్ సెకండ్ వీక్ లో మనకి మానిటరీ పాలసీ మీటింగ్ ఉందండి. అక్కడ కొద్దిగా మిక్స్డ్ సిగ్నల్స్ ఉన్నాయండి మనకి. ఒకటి ఏంటంటే ఇన్ఫ్లేషన్ కొద్దిగా హై అప్ అవుతుంది, విచ్ ఇస్ లైక్ 5%, అండ్ ఐఐపీ గ్రోత్ కొద్దిగా తక్కువగా కనబడిందండి, 3% లాస్ట్ ఐ మీన్ అనౌన్స్ చేసినంత వరకు. అండ్ అదే కరెంట్ అకౌంట్ డెపిసిట్ కూడా ఆల్మోస్ట్ 16% కొద్దిగా వైడెన్ అయింది. సో ఇలాంటి టైంలో ఆర్బీఐ ఎలాంటి స్టాండ్ తీసుకుంటుంది అనేది కొద్దిగా కీలకం కాబోతుంది. బికాస్ ఇట్స్ వాళ్ళకి నిజం చెప్పాలంటే ఇట్స్ టఫ్ జాబ్ అండి టు హ్యాండిల్ ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం. ఎందుకంటే గ్లోబల్ క్యూస్ కూడా మనకి కొద్దిగా ప్యాచిగా కనబడుతున్నాయి కాబట్టి అక్కడ నుంచి. అండ్ అదేవిధంగా నిన్న రిజల్ట్స్ చూస్తే కూడా కొద్దిగా ఎల్ఎన్టీ మనకి ఏసీసీ అంబుజా ఇవన్నీ చాలా మంచి రిజల్ట్స్ ఇచ్చాయండి, విచ్ ఇస్ అ సైన్ దట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈస్ గోయింగ్ టు డూ గుడ్ అండి. మనకి ఎల్ఎన్టీ ఆర్డర్ బుక్ కూడా ఆల్మోస్ట్ 36,000 crores వరకు బుక్ చేశారండి లాస్ట్ క్వార్టర్ లో, విచ్ ఇస్ ఎ గుడ్ సైన్ మోస్ట్లీ ఫ్రమ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ హైడ్రోకార్బన్స్. అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ దగ్గర మనకి ఫర్దర్ క్యూస్ ఇన్ సిమెంట్ లో కూడా కనబడతాయి. సో ఫార్ కూడా సిమెంట్ కంపెనీస్ మనకి అంబుజా కానివ్వండి, ఏసీసీ కానివ్వండి మంచి రిజల్ట్స్ పోస్ట్ చేశాయి, విచ్ ఇస్ ఎ గుడ్ సైన్ అండ్ ఐ థింక్ ఇన్ఫ్రా ఇస్ పికింగ్ అప్. సో ఒకవేళ మీరు చూసుకోవాలి అని అనుకుంటే నెక్స్ట్ 2 to 3 ఇయర్స్ థీమ్ చూసుకోవాలనుకుంటే సమ్వేర్ బిట్వీన్ సిమెంట్ అండ్ సిమెంట్ లో మనకి వాల్యుయేషన్స్ కూడా కొద్దిగా అట్రాక్టివ్ గా కనబడుతున్నాయండి. యూ షుడ్ గో విత్ గుడ్ నేమ్స్ అండి, ఎందుకంటే మనకి మార్జిన్స్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి. సో ఇన్ఫ్రా అండ్ సిమెంట్ ఐ థింక్ విల్ బి ఎ థీమ్ ఫర్ నెక్స్ట్ ఐ మీన్ నెక్స్ట్ 2 ఇయర్స్ అనేది నా ఉద్దేశం. అండ్ దాంతో పాటు ఇంతకుముందు వసంత్ గారు మంచి పాయింట్ చెప్పారండి, రొటేషన్ ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 10 కంపెనీస్ మాత్రం ఈ నిఫ్టీ లీడ్ చేస్తే వస్తాయి, బట్ ద రొటేషన్ విల్ డెఫినెట్లీ హ్యాపెన్ అండి. కొద్దిగా ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ బట్ రొటేషన్ విల్ హ్యాపెన్. ఇన్ మై వ్యూ మిడ్ క్యాప్స్ ఆర్ ద
నెక్స్ట్ గో అండి. ఇప్పుడు లార్జ్ క్యాప్స్ ఎలాగో పెరుగుతూనే ఉన్నాయి బికాస్ పీపుల్ కొద్దిగా ఫ్లైట్ టు సేఫ్టీ జరుగుతుంది కాబట్టి వాళ్ళ మనీ. సో డెఫినెట్లీ మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ విల్ కమ్ ఇన్ టు ఫోకస్. యూ షుడ్ స్టే విత్ సమ్ గుడ్ నేమ్స్ అండి. సెక్టర్ వైజ్ వెళ్తే ఐ థింక్ యూ విల్ గెయిన్ బెటర్. సో ట్రేడర్స్ ఈ ఎక్స్పైరీ డే ఎటువంటి పొజిషన్స్ తీసుకోవాలి? మనకి వోలటాలిటీ అనేది ఈ రోజు బాగా ఉండడానికి అవకాశం ఉందండి. నిన్న చూసాం ఫ్లాట్ గా ముగిసింది. అయితే లాస్ట్ లో కొంచెం మార్కెట్ లో లాస్ట్ 1 అవర్ లో కొంత లాంగ్ అన్ వైండింగ్ అనేది చూసాము. అయితే రోలోవర్స్ పరంగా కూడా చూసుకుంటే చాలా వరకు ఒక 50% దాకా అయింది. మనకి లాస్ట్ సిరీస్ లో అంటే ఈ సిరీస్ లో దగ్గరగా 500 పాయింట్స్ అంటే 5% నిఫ్టీ పెరిగింది. చాలా వరకు ఎక్కువ షార్ట్ కవరింగ్ అనేది అంటే అందరూ కూడా మార్కెట్ మీద నెగిటివ్ ఉండిన కారణంగా షార్ట్స్ ఉన్నాయి. ఆ కవరింగ్ అంతా ఇవి నిన్నటి రోజు కూడా కనపడింది. అయితే నెక్స్ట్ సిరీస్ మాత్రం కొంచెం నిఫ్టీ ఫ్లాట్ గా ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. అయితే మిడ్ క్యాప్ అనేది చాలా రోజుల తర్వాత మిడ్ క్యాప్ మనకి ఈవెన్ ఎఫ్ఎండ్ఓ డేటా కానీ గమనిస్తే మిడ్ క్యాప్ లో కొంచెం లాంగ్స్ బిల్డ్ అవుతున్నాయి. కాబట్టి ఇది కొంచెం మంచి సైన్ అనమాట. ఓవరాల్ బ్రెత్ అనేది రానున్న రోజుల్లో పెరగడానికి అవకాశం ఉంది. కాబట్టి మంచి రిజల్ట్ అనౌన్స్ చేసిన మిడ్ క్యాప్ ని అటు ఇన్వెస్ట్మెంట్ కి షార్ట్ టర్మ్ కి కొనుక్కోమని చెప్తాను. ప్రస్తుతానికి అయితే ఈ రోజు విషయానికి వస్తే మాత్రం సిప్ల అని ఒకటి ఎవరీ డిప్లో కూడా బై చేయమంటాను. నేను క్లోజర్ గా 6:20-6:23 దగ్గర క్లోజ్ అయింది. కాబట్టి ఈ రోజు ఒక డిప్ వచ్చినప్పుడు 6:20 పైన సస్టైన్ అయితే 6:16 దగ్గర స్టాప్ లాస్ పెట్టుకొని కొనుక్కోవచ్చు. 6:32-6:34 లెవెల్స్ ని ఇంటర్డేలో టెస్ట్ చేయొచ్చు. అదేవిధంగా ఏసీసీ ఒకటి ఈ సిరీస్ లో మంచి రిజల్ట్ తర్వాత 1500 పైకి వెళ్లి మళ్ళీ లాస్ట్ 2 డేస్ కొంచెం కరెక్షన్ ప్రాఫిట్ బుకింగ్ కనపడింది. ఇందులో 1460 ఆ లెవెల్లో కొంచెం సపోర్ట్ ఉండవచ్చు. కాబట్టి క్లోజర్ గా అక్కడికి వచ్చినప్పుడు కొనుక్కోమని చెప్తున్నాను. అయితే ఈ రోజు గ్యాప్ అప్ వచ్చి ఒకవేళ మార్కెట్ గ్యాప్ అప్ వస్తే గ్యాప్ అప్ లో కాకుండా ఒక డిప్ ఇంట్రాడే లో ఒక డిప్ వచ్చినప్పుడు సిప్లా ఏసీసీని కానీ సిప్లా కానీ కొనుక్కోమని చెప్తాను. 1454 ఆ లెవెల్లో స్టాప్ లాస్ పెట్టుకుంటే 1484-1490 దాకా ఈవెన్ ఏసీసీ పెరగడానికి అవకాశం కనపడుతుంది. ఇంకా సెల్లింగ్ విషయానికి వస్తే జిందాల్ స్టీల్ అండ్ పవర్ మనం చూస్తున్నాం ఈ సిరీస్ లో కొంత వీక్ గా ఉంది. ఇది ర్యాలీస్ వచ్చినప్పుడల్లా కూడా ఈరోజు ఓపెనింగ్ లో ర్యాలీస్ వస్తే క్లోజర్ గా 201 బిలో కంటిన్యూగా ట్రేడ్ అయితే 203 అక్కడ స్టాప్ లాస్ పెట్టుకొని దీన్ని సెల్ చేయమంటాను. 196-195 లెవెల్స్ ను ఇంటర్డే లో ఇది టెస్ట్ చేసే అవకాశం ఉంది. అదేవిధంగా వేదాంత ఒకటి ఇది కూడా చూసుకుంటే ఈ సిరీస్ లో మనకి కొంత వీక్ గానే ఉంది. కానీ లాస్ట్ 2 డేస్ లో దీంట్లో కొంచెం షార్ట్స్ బాగా కవర్ అయినాయి. కాబట్టి మళ్ళీ ఈ రోజు కొంచెం ప్రాఫిట్ బుకింగ్ అనేది కౌంటర్ లో రావచ్చు. దీనికి 220 బిలో ఉంటే 222.50 దగ్గర స్టాప్ లాస్ పెట్టుకొని 216-215 టార్గెట్ గా మనకి రావచ్చు. బ్యాంక్ నిఫ్టీలో మాత్రం కొంచెం ఈరోజు ఓపెనింగ్ లాంగ్ వెళ్లకుండా కొంచెం డిప్ వచ్చినప్పుడు లాస్ట్ ఒక 1 అవర్ లో ట్రై చేయగలిగితే 27,100 కాల్స్ ని అది రిస్కీ ట్రేడర్స్ చెప్తున్నాను లాస్ట్ ఒక 2 అవర్స్ ముందు ఆ పని చేయండి. లాస్ట్ లో కొంచెం అనూహ్యంగా సర్ప్రైజింగ్ గా బ్యాంక్ నిఫ్టీలో షార్ట్ కవరింగ్ ర్యాలీ రావడానికి అవకాశం కనపడుతుందండి. ఇన్వెస్టర్స్ నుంచి కాల్స్ మెయిల్స్ తీసుకున్నా చిన్న విరామం తర్వాత. సెలెక్ట్ మొబైల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షో తిరిగి స్వాగతం. కాలర్స్ లైన్ లో ఉన్నారు. మొదటి కాలర్ హైదరాబాద్ నుంచి అమర్. హలో మార్నింగ్ అండి. నాది 3 క్వశ్చన్స్ అండి. ఒకటి కోటక్ మహీంద్రా బ్యాంక్ 1425-30 నుంచి ఇప్పుడు 1300 వచ్చింది. సో నేను లాస్ట్ 2-3 మంత్స్ నుంచి ఒక ఎవ్రీ మంత్ 10 స్టాక్స్ ఎస్ఐటి చేస్తున్నాను. సో బల్క్ గా కమింగ్ ఒక 30-40 స్టాక్స్ కొనుక్కోవడానికి ఈజీ ట్రై అయితే ఇంకా బాటమ్ అవుట్ అవుతుందా. సెకండ్ క్వశ్చన్ వచ్చేసి హీరో మోటార్స్ కాఫ్ రిజల్ట్స్ వచ్చేసా నిన్న బాగలేదు. సో లాంగ్ టర్మ్ కోసం బజాజ్ ఆటో బెస్ట్ అంటారా హీరో మోటార్ కార్పు బెటర్ అని అంటారా? నా దగ్గర 2 ఉన్నాయి. సో ఇంకా కొనుక్కోవడానికి లాంగ్ టర్మ్ 5-6 ఇయర్స్. థర్డ్ క్వశ్చన్ వచ్చేసి ఎల్ఎన్టీ ఇప్పుడు రిజల్ట్స్ వచ్చాయి నిన్న బాగున్నాయి కాబట్టి సో ఇక్కడ నుంచి అక్యుమిలేట్ చేసుకోవచ్చేసి ఫీలో. బట్ నేను అప్లై చేసిందంటే లాస్ట్ 1 ఇయర్ నుంచి 1250-1350 మధ్యలోనే లాంగ్ టర్మ్ కి గుడ్ అండ్ అదే ఇందాక మనం అనుకున్న పాయింట్ అదే అండి. సేమ్ లీడర్షిప్ విల్ చేంజ్ పర్హాప్స్ ఎల్ఎన్టీ విల్ స్టార్ట్ పెర్ఫార్మింగ్ ఫ్రమ్ నౌ. అది జరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అండ్ కోటక్ బ్యాంక్ అండ్ హీరో మోటో కార్ కోటక్ బ్యాంక్ అయితే యా ఇట్స్ ఎ గుడ్ బ్యాంక్ అండి. మీరు ఎస్ఐపి మోడ్ లో మంచిగా ఐ మీన్ ఇట్స్ ఎ పర్ఫెక్ట్ వే ఆఫ్ గెటింగ్ ఇన్ టు సమ్ యూనో రిచ్లీ ట్రేడెడ్ స్టాక్స్ లోకి పర్ఫెక్ట్ వే ఆఫ్ గెటింగ్ ఇన్ టు అండి. సో మీ అప్రోచ్ కరెక్టే అండి. డెఫినెట్ గా యూ షుడ్ డూ దాట్ వన్. కోటక్ మహీంద్రా మనకి ఫ్యూచర్ నెక్స్ట్ 4-5 ఇయర్స్ చూసుకున్నా కూడా మీరు ఎస్ఐపి మోడ్ లో వెళ్తే
ఐ థింక్ ఇట్ విల్ క్రియేట్ యూ హ్యూమంగస్ వెల్త్ అండి డెఫినెట్లీ. అండ్ దాంతో పాటు హీరో మోటార్స్ కూడా తీసుకున్నారు, కొద్దిగా రిజల్ట్స్ సరిగా రాలేదండి, బట్ బజాజ్ ఆటోకి హీరో మోటార్ కి చూస్ చేసుకుంటున్నారు. బట్ ఐ థింక్ యూ షుడ్ స్టే విత్, మీ దగ్గర రెండు పొజిషన్లు ఉన్నాయన్నారు కాబట్టి ఐ థింక్ హీరో మోటార్ గా ఉండమని చెప్తానండి, దాంట్లోనే ఉండమని చెప్తాను. అండ్ బజాజ్ ఆటో కూడా కన్వీన్స్ చేయమని చెప్తాను. బోత్ అండి, రెండుకి స్ట్రెంగ్స్ ఉన్నాయి, రెండుకి వీక్నెసెస్ ఉన్నాయి. సో అండ్ స్ట్రెంగ్స్ వీక్నెసెస్ కూడా ఇట్స్ వేరీ, ఇట్ వేరీస్ అండి. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఐ థింక్ రెండు పొజిషన్లు కూడా కన్వీన్స్ చేయమని చెప్తానండి. అండ్ ఎలాంటి విషయానికి వస్తే వెరీ బులిష్ అండి. సో కొద్దిగా లాస్ట్ 2 ఇయర్స్ నుంచి పెద్దగా పర్ఫామ్ చేయకపోయినా ఐ థింక్ ఇన్ఫ్రా ఇస్ కమింగ్ ఇన్ టు ఫోకస్ అండి. మనకు లాస్ట్ గా సిఎంఐ వాళ్ళు చెప్పిన డేటా ప్రకారం కూడా ఆర్డర్ బుక్ కూడా వీళ్ళ ఆర్డర్ బుక్ హెల్దీగానే కనబడుతుంది, అండ్ ఆర్డర్ ఇన్ఫ్లో కూడా బాగానే ఉంటుంది అనేది చిన్న గెస్ట్ ఒకటి చేశారండి. అండ్ ఇట్స్ కైండ్ ఆఫ్ ఎ సర్వే దట్ దే హావ్ డన్ అండ్ ఇండియన్ ఇన్ఫ్రా. సో ఎల్ఎన్టి ఇస్ లైక్ ప్రాక్సీ టు ఇండియన్ ఎకానమీ అండి, యాజ్ ఫర్ ఎస్ ఇన్ఫ్రా ఇస్ కన్సర్న్. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇన్ఫ్రా డెఫినెట్లీ గెట్ ఇన్ టు పిక్చర్ అండి. అండ్ ఎల్ఎన్టి విల్ బి ద ఫస్ట్ ప్లేయర్ టు బి బెనిఫిటెడ్ రిగార్డింగ్ దట్ వన్. సో నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఐ థింక్ 1600 to 1700 ఇన్ నెక్స్ట్ 6 మంత్స్ ఇస్ ఈజీలీ గెటబుల్ టార్గెట్ ఫర్ ఎల్ఎన్టి. సో డెఫినెట్లీ యూ షుడ్ గెట్ ఇన్ టు ఎల్ఎన్టి అండి. తర్వాత ఈ కాలర్ పాలంచ్ నుంచి జగన్. హలో సార్, నేను కేర్ రేటింగ్ తీసుకున్నాను సార్, 1219, అదొకటి నియోస్ టెరో సొల్యూషన్ సార్, అదొకటి 800 తీసుకున్నాను సార్, ఎన్సీఎక్స్ తీసుకున్నాను సార్, 1103 తీసుకున్నాను సార్. ఈ వీటి గురించి చెప్పారా సార్? ఎన్సీఎక్స్ కేర్ రేటింగ్స్ నియోస్ టైర్స్ స్టైరోల్యూషన్స్ కొన్ని ఐనియోస్ స్టైరోల్యూషన్ అయితే మీరు మంచి కంపెనీనండి, ఫండమెంటల్ గా మీకు చాలా స్ట్రాంగ్ కంపెనీ, పెట్రోకెమికల్స్ లో ఉన్నారు, ఎంఎన్సీ కంపెనీ అండి ఇది. మీరు ఒక ఇన్వెస్ట్మెంట్ గా ఐనియోస్ స్టైరోల్యూషన్ డెఫినెట్ గా మీరు హోల్డ్ చేయొచ్చు. ఆ కేర్ రేటింగ్ విషయానికి వస్తే ప్రస్తుతానికి హోల్డ్ చేయండి అండి. కేర్ రేటింగ్స్ ఇది మీరు బైన్లాజ్ మీరు సెలెక్ట్ చేసుకున్న స్టాక్స్ అన్ని కూడా మంచివే, మా కేర్ రేటింగ్ కూడా ఫండమెంటల్ గా మంచి కంపెనీ అండి. ఆల్రెడీ మీరు ఇన్వెస్ట్ చేస్తుంటే హోల్డ్ చేయండి. అయితే ఎన్సీఎక్స్ ఒక్కటి మాత్రం కొంచెం ఇది బాగా వీక్ గా ఉందండి. ఈ మధ్య కాలంలో ఎన్సీఎక్స్ కానీ చూస్తుంటే చాలా వీక్ గా ఉంది. అటు కమాడిటీ పరంగా మనకి ఆ ట్రేడింగ్ వాల్యూమ్స్ బాగా తగ్గిపోయినాయి, అది ఒక కారణం అని చెప్పొచ్చు. కానీ మీరు ఎన్సీఎక్స్ ఎక్కడ తీసుకున్నారో తెలియదు, బట్ ఇన్వెస్ట్మెంట్ కి నేను అంతా ఎన్సీఎక్స్ ని సజెస్ట్ చేయండి. ప్రస్తుతానికి హోల్డ్ చేయండి. ర్యాలీస్ నిన్న 7% దాకా పెరిగింది, ఇంకా కొంచెం అప్ సైడ్ స్టాక్ ఉంది. అరౌండ్ లాంగ్ టర్మ్ టార్గెట్ గా అరౌండ్ క్లోజర్ గా 900-920 దాకా రావచ్చు. అక్కడ వచ్చినప్పుడు ఒకసారి మీరు ప్రాఫిట్ ని బుక్ చేసుకోమని సజెస్ట్ చేస్తాను. తర్వాత కవర్ హైదరాబాద్ నుంచి రాజు లైన్ లో ఉన్నారు. హలో, మార్నింగ్ సార్. మార్నింగ్ అండి, అడగండి. అగ్రిటెక్ ఇండియా తీసుకున్నాము 124 లో, జస్ట్ హోల్డ్ చేయొచ్చా లేదంటే దాని మీద రూమర్స్ వస్తున్నా డిలీస్ట్ అవుతుంది అని చెప్పేసి. సో నాకు బై ఆర్ జస్ట్ యావరేజ్ మీద చేస్తా ఏంటి అని తెలుసుకున్నాం. అలా రుచి సోయా అనేది కూడా ఇంకా స్టిల్ పెండింగ్ లోనే ఉంది, దాని స్టేటస్ ఎవరు తీసుకుంటున్నారు అనేది. సో దాని గురించి కన్ఫర్మేషన్ ఇస్తాం. మేమే కన్ఫర్మేషన్ ఇస్తాం. రుచి సోయాలు ఏం జరుగుతుందో వాళ్ళు మేనేజ్మెంట్ వాళ్ళంతా తేల్చిన తర్వాత పేపర్లో వచ్చాక మనకు కూడా తెలుస్తుంది. రెండు స్టాక్ సెలెక్షన్ ఇస్ నాట్ గ్రేట్ అండి, డెఫినెట్ గా అది మాత్రం చెప్పగలుగుతారు. రెండు కూడా స్పెక్యులేటివ్ యాంగిల్ లో మేబీ మీరు తీసుకుంటున్నారు. దర్ ఇస్ నథింగ్ ఇన్ ద నెంబర్స్ అండి. అగ్రిటెక్ ఇండియా మీరు ఒకసారి చూస్తే నెంబర్స్ లాస్ట్ క్వార్టర్ కూడా టాప్ లైన్ లో కూడా మీకు 3 lakhs కనబడుతుంది, అండ్ బాటమ్ లైన్ లో వచ్చేసరికి మైనస్ ఐ మీన్ లాస్ట్ 12 lakhs లాస్ట్ చూపిస్తున్నారు. సో విచ్ ఇస్ మీకు అక్కడే అర్థమైపోయి ఉండాలి, దర్ ఇస్ నథింగ్, ఇట్ హస్ బీన్ కన్సిస్టెంట్ గా అలాగే వస్తున్నాయి అండి రిజల్ట్స్. సో మీరు అక్కడే స్టెప్ తీసుకుని ఉండాల్సింది. ఇట్స్ నాట్ ఎ గుడ్ స్టాక్, బుక్స్ పైన డెట్ లేదు ఏం లేదు, బట్ దెన్ ఇక్కడ బిజినెస్ కూడా ఏం లేదండి. సో రెవెన్యూ కూడా చూస్తూ మీరు రెవెన్యూ గ్రోత్ కానీ ఏం యాంగిల్ ఏ యాంగిల్ లో చూసినా కూడా నాట్ ఎ గుడ్ స్టాక్ టు ఓన్. సో రెండు కూడా అగ్రిటెక్ అండ్ రుచి సోయా కూడా నాట్ ఎ గ్రేట్ లిస్ట్ అండి. మీరు యూ షుడ్ హావ్ రీకన్సిడర్, మీరు కొద్దిగా థాట్ ప్రాసెస్ కూడా చేంజ్ చేసుకోవాల్సిన అవసరం అయితే డెఫినెట్ గా ఉంది. అండ్ దర్ ఆర్ మెనీ పర్ఫార్మింగ్ సెక్టర్స్, పర్ఫార్మింగ్ స్టాక్స్ చాలా ఉన్నాయండి. మీరు అవన్నీ వదిలేసి స్పెక్యులేటివ్ లో వెళ్ళిపోయారు. దర్ ఇస్ నథింగ్ ఫండమెంటల్ ఇన్ దోస్ స్టాక్స్. నా సజెషన్ ఏదైనా న్యూస్ బేస్డ్ ర్యాలీ ఉంటే ఐ థింక్ యూ షుడ్ ఎగ్జిట్ ఇట్ బోత్ ఆఫ్ దట్. తర్వాత కాలర్ లైన్ ఉన్నారు. హలో, హలో, గుడ్ మార్నింగ్ అండి. మార్నింగ్ అండి. నా పేరు ప్రసాద్, హైదరాబాద్ నుంచి. ప్రసాద్, అడగండి సార్. ఇది బంధన్ బ్యాంక్ గురించి చెప్పండి. బంధన్ బ్యాంక్ ఒకటి, ఐఆర్బి ఇన్ఫ్రా, ఈ రెండు కొన్నారా మీరు? కొందాం అనుకుంటున్నారండి. ఐఆర్బి ఇన్ఫ్రా కొనాలండి. బంధన్ బ్యాంక్, బంధన్ బ్యాంక్ తీసుకోవాలి ఇంకా. యా యా. సో ఐఆర్బి నిన్న రిజల్ట్ వచ్చింది, రిజల్ట్ జస్ట్ పర్లేదు, ఓకే అన్నట్లుగా ఉంది రిజల్ట్ అండి. సో నాట్ సో ఎక్సైటింగ్ రిజల్ట్, బట్ ఏదో మేము గైడెన్స్ మీట్ అవుతామంటూ మేనేజ్మెంట్ కామెంట్ చేయడం జరుగుతుంది. సో ఈ స్టేజ్ లో జస్ట్ హోల్డ్ చేయండి, డోంట్ యాడ్ ఎనీ ఫ్రెష్ షేర్స్ ఐఆర్బి ఇన్ఫ్రా లో. బంధన్ బ్యాంక్ తీసుకోవచ్చు సార్? బంధన్ బ్యాంకు ఇది బాగా ర్యాలీ వచ్చిన స్టాక్ అండి. ఇది ఒక్కసారి మనకి పడి తర్వాత వేడిగా
చాలా స్ట్రాంగ్ బౌన్స్ బ్యాక్ అయిన స్టాక్. ప్రస్తుతం ఈ లెవెల్లో బంధన్ బ్యాంక్ కొంచెం ఆగొచ్చండి, కాబట్టి మీరు కరెక్షన్స్ లో మాత్రమే మీరు తీసుకోండి, కొనుక్కోమని చెప్తాను. అయితే బాగా పెరిగిన దృష్ట్యా జస్ట్ ఇప్పుడే ఒక చిన్న డౌన్ ట్రెండ్ స్టార్ట్ అయింది ఇందులో, ఈ డౌన్ ట్రెండ్ కొన్ని రోజులు కొనసాగడానికి అవకాశం ఉందండి, కాబట్టి కరెక్షన్స్ లో కొనుక్కోమని చెప్తాను. లేకపోతే దీనికన్నా మీరు ఆర్బిఎల్ బ్యాంక్ అని కూడా బాగానే ఉంటుంది, ఏదైనా కూడా కరెక్షన్ కొనుక్కోండి. ఈవెన్ ఫెడరల్ బ్యాంక్ కూడా మీకు రీసెంట్ కరెక్షన్ తర్వాత అట్రాక్టివ్ గా ప్రైస్ లో దొరుకుతుంది, కాబట్టి బంధన్ బ్యాంక్ అన్న ఫెడరల్ బ్యాంక్ వెళ్ళం బెటర్ అనిపిస్తుంది నాకైతే. తర్వాత కాలర్ ప్రకాశం జిల్లా నుంచి శ్రీకాంత్ లైన్ లో ఉన్నారు. హలో సార్, నమస్తే సార్. నమస్తే అండి, అడగండి సార్. మామూలు బ్రిటానియా వచ్చేసి 6000 రూపాయలు ఉంది సార్, ఇనిషియల్ ఇండియన్ వచ్చేసి 1600 ఉంది. రెండింటిలో ఏం అనుకుంటే లాంగ్ టర్మ్ లో మంచి రిటర్న్ వస్తుంది వస్తుందని అడుగుతున్నాం సార్. ఒక 10 ఇయర్స్ సార్, మంత్లీ మంత్లీ 5 షేర్లు సార్. బ్రిటానియా ఇంకొకటి, ఇంకో స్టాక్ ఏంటి? బ్రిటానియా సార్. బ్రిటానియా ఓకే అండి. ఇంకొక స్టాక్ ఏదో అడిగారు మీరు, 69 రూపీస్ అన్నారు. హిందుస్థాన్ యూనిలీవర్ సార్. ఓకే రైట్, హిందుస్థాన్ యూనిలీవర్ కొనుక్కోవాలా, బ్రిటానియా కొనుక్కోవచ్చు? సో వాల్యుయేషన్ పరంగా ఇప్పుడున్న ప్రైస్ లో అయితే బ్రిటానియా కొద్దిగా ఎక్స్పెన్సివ్ కనబడుతుందండి, బట్ కాకపోతే యాజ్ సచ్ గ్రోత్ ప్రాస్పెక్ట్స్ కూడా బ్రిటానియాకి ఉన్నాయండి. సో ఆ యాంగిల్ లో చూస్తే ఐ థింక్ యూ షుడ్ గో విత్ బ్రిటానియా. మీరు టైం ఫ్రేమ్ బాగానే చెప్తున్నారు, సో 2 to 3 ఇయర్స్ అన్న టైప్ లో అన్నట్టున్నారు. సో డెఫినెట్లీ గో విత్ బ్రిటానియా అండి. బట్ హెచ్ఏఎల్ యాజ్ సచ్ ఇస్ నాట్ అ బ్యాడ్ కంపెనీ, నెంబర్స్ కూడా పర్ఫెక్ట్ గా వస్తూ ఉంటాయి. సో మీరు వీలుంటే ఎస్ఐపి మోడ్ అంటున్నారు కాబట్టి ఐ థింక్ యూ షుడ్ యాడ్ ద అదర్ వన్ ఆల్సో. కామేశ్వర్ శర్మ అడుగుతున్నారు, 2 లక్షల రూపాయలు ఎడిల్వైస్ ఎన్సిడి ఇష్యూలో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు. ఎడిల్వైస్ ఫైనాన్స్ ఎన్సిడి ఇష్యూ 9.25 to 9.85 అండి, డిపెండింగ్ అపాన్ ది డ్యూరేషన్ దట్ యూ సెలెక్ట్. సో 3 ఇయర్స్ 5 ఇయర్స్ 10 ఇయర్స్ ఇలా వస్తున్నారు. సో 3 ఇయర్స్ అయితే 9.25% ఆఫర్ చేస్తున్నారు. సో డబ్ల్యూఏ రేటింగ్ ఉంది, పర్లేదు ఓకే. AAA అయితే మనం అడుగు మూసుకొని ఫిక్స్డ్ డిపాజిట్ తో సమానంగా ఇన్వెస్ట్ చేయొచ్చు, ఎందుకంటే ఫిక్స్డ్ డిపాజిట్స్ మనకు మాక్సిమం వస్తుంది ఇప్పుడు 6.75-7%. సో కంపారిటివ్లీ బెటర్ రిటర్న్స్, బట్ ఒక రిటర్న్ మాత్రమే చూసి మనం ఇన్వెస్ట్ చేయకూడదు, సెక్యూరిటీ సేఫ్టీ కూడా చూసుకోవాలి కదా. సో AAA ఉంది, ఎప్పటికప్పుడు మీరు కంపెనీని ట్రాక్ చేస్తూ పర్లేదు బాగానే ఉంది అని మీరు ఆ ట్రాకింగ్ ఎబిలిటీ ఉంటే ఎన్సిడిలో ఇన్వెస్ట్ చేయండి, అది ఎడిల్వైజ్ అయినా ఇంకొకటి అయినా కూడా. అదర్వైజ్ అవాయిడ్ ఎన్సిడిస్, ఎందుకంటే సమ్టైమ్స్ ఆన్ ఫ్యూ ఒకేషన్స్ దే హావ్ డిఫాల్టెడ్, అలాగే పేమెంట్స్ రెగ్యులర్గా జరగకపోయే ప్రమాదం ఉంటుంది. ఇలాంటి రిస్క్స్ ఉంటాయన్నమాట ఎన్సిడిస్లో, కాబట్టి వాటిని దృష్టిలో ఉంచుకొని ఎందుకు వచ్చిన పెడదాం అనుకుంటేనేమో విడిచిపెట్టేయండి. లేదు ఐ కెన్ ట్రాక్ దిస్ కంపెనీ ఆన్ మై ఓన్ అన్న నమ్మకం ఉంటే డెఫినెట్లీ యూ కెన్ గో ఫర్ ఇట్, ఎందుకంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది అట్రాక్టివ్గా ఉంటుంది కాబట్టి. విల్ లీవ్ ఇట్ టు యూ. చిన్న విరామం, విరామం తర్వాత కాల్స్ మెయిల్స్ కొనసాగిద్దాం. సెలెక్ట్ మొబైల్స్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ తిరిగి స్వాగతం. తర్వాత ఈ కాలర్ లైన్ లో ఉన్నారు, కర్నూలు నుంచి నాగభూషణం. అడండి నాగభూషణం. నమస్తే సార్, నేను ఎక్స్ఐవర్ 456.80 ప్రకారం 100 షేర్స్ తీసుకున్నాను. ఫీచర్ ఎలా ఉంటుంది సార్? ఏ కంపెనీ అన్నారు? ఎక్స్ఐవర్ సార్. ఎక్స్ఐవర్ ఓకే, రైట్. ఎక్స్ఐవర్ పరిస్థితి ఏంటి? సో కొద్దిగా రిజల్ట్స్ అయితే వీక్ గా ఇచ్చారండి వాళ్ళు నిన్న, మార్జిన్స్ ప్రెజర్ కూడా డెఫినెట్ గా ఉండింది. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మేబీ మీరు కొద్దిగా ప్రైసింగ్ కూడా హై అయింది, మీరు నిన్న బాగానే కరెక్షన్ కూడా జరిగిందండి. నా సజెషన్ అయితే మేబీ కొద్దిగా హోల్డ్ చేయమని చెప్తానండి, ఎందుకంటే రిజల్ట్స్, ఈ రిజల్ట్స్ రియాక్షన్ ఏంటంటే ఇట్స్ లైక్ ఇంప్రాంప్ట్ రియాక్షన్ కాబట్టి, రిఫ్లెక్ కైండ్ ఆఫ్ రిఫ్లెక్సెస్ కాబట్టి ఐ థింక్ కొద్దిగా పైకి వచ్చే ఛాన్స్ అయితే డెఫినెట్ గా కనబడుతుందండి. నెంబర్స్ అయితే కొద్దిగా వీక్ గానే ఇచ్చారండి, లాస్ట్ క్వార్టర్ రిజల్ట్స్, ఐ మీన్ నిన్న క్వార్టర్ రిజల్ట్స్ కూడా కొద్దిగా వీక్ గా ఇచ్చారు, అండ్ అదేవిధంగా మార్జిన్ ప్రెజర్ కూడా కనబడింది. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మేబీ దే ఆర్ బెటర్ ప్లేయర్స్ అండి ఎక్స్ఐవర్ కంటే కూడా ఇన్ ద సేమ్ ఐటీ సెక్టర్. కాకపోతే ఏంటంటే ఇందులో అంత లాస్ బుక్ చేయాల్సిన అవసరం అయితే డెఫినెట్ గా కనబడట్లేదు. సో ఏదైనా చిన్న ర్యాలీస్ లో కానివ్వండి, లేదంటే ఈ ఫిజిల్ అవుట్ అయిపోయిన తర్వాత, ఈ ఎఫెక్ట్ రిజల్ట్స్ రియాక్షన్ అయితే ఫిజిల్ అవుట్ అయిపోయిన తర్వాత ఐ థింక్ యూ కెన్ గెట్ ఇన్ టు సమ్ అదర్ గుడ్ స్టాక్స్. నా బెస్ట్ బెట్ అయితే ఎప్పుడైనా కూడా టాటా ఎలక్సీ అండి, ద బీన్ కన్సిస్టెంట్లీ డూయింగ్ గుడ్ అండ్ మంచి మార్జిన్స్ కూడా చూపిస్తూ వస్తున్నారు, క్వార్టర్ ఆన్ క్వార్టర్ ఇంప్రూవ్మెంట్ కూడా చాలా బాగా కనబడుతుంది. సో ఈ సెక్టర్ లో ఉండాలనుకుంటే మిడ్ క్యాప్ లో దట్టు ఐటీలో అనుకుంటే డెఫినెట్లీ టాటా ఎలక్సీ బెటర్ బెటర్. తర్వాత కాలర్ శ్రీకాకుళం నుంచి సాయిరామ్. నమస్తే అండి. నమస్తే అండి, అడగండి సార్. ఇప్పుడు
వేదాంత ప్రజెంట్ సిచ్యువేషన్ లో తీసుకోవచ్చు అండి. అది ఆంధ్ర బ్యాంక్ ఒక 500 షేర్లు ఉన్నాయండి, యావరేజ్ చేసాను. ఏంటి ఇప్పుడు సిచ్యువేషన్, ఏంటి ప్రస్తుతం సిచ్యువేషన్? అంటే వేదాంత ఈ ప్రెజెంట్ రేట్ లో తీసుకోవచ్చాను. రేటా? ఓకే, సిచ్యువేషన్ అన్నారు కదా, ఏంటి ఏమైనా పరిస్థితి ఏమైనా విషమించిందా అని డౌట్ వచ్చింది. వేదాంత బాగా ఈ మధ్య కరెక్ట్ అయిందండి, 350 లెవెల్స్ నుంచి 200 దాకా అటు వచ్చింది, మళ్ళీ ఇప్పుడు 220 దాకా వచ్చింది. ఈ కరెక్షన్స్ లో మీరు కొనుక్కోవచ్చండి, లాంగ్ టర్మ్ కి మీరు కొనుక్కోవచ్చు. అయితే ఇప్పుడు ఇమీడియట్ గా మళ్ళీ బాగా పెరిగిపోతాయి, లాస్ట్ ఒక 2 ఏళ్లలో మనకి ఇవన్నీ కూడా బాగా పెరిగాయండి, మెటల్ స్టాక్స్ అని. అట్లా పెరుగుతాయి అనుకోలేము, ఓవరాల్ గా కన్సాలిడేషన్ కొంచెం డౌన్ సైడ్ కూడా ఉండొచ్చు. కాబట్టి 1-2 బయింగ్ పాయింట్ లో మీరు కొనుక్కోండి స్లోగా, అంటే మొత్తం ఒకేసారి కొనకుండా కొంచెం కొనుక్కోమంటాను. ఆంధ్ర బ్యాంక్ లో మీరు యావరేజ్ చేయడం అనేది కరెక్ట్ కాదండి. ఆంధ్ర బ్యాంక్ చాలా పిఎస్సి బ్యాంక్ లో చాలా వీక్ ఉన్న బ్యాంకు కాబట్టి ఉన్న పొజిషన్ హోల్డ్ చేసి మీరు ఎక్కడ కొన్నారో అది చెప్పలేదు. మీ రేట్ రావడం అనేది అంటే చాలా హైలో కొన్నట్టు ఇప్పట్లో రాకపోవచ్చు, ఉన్న పొజిషన్ అయితే హోల్డ్ చేయండి, యావరేజ్ అయితే వద్దండి. తర్వాత మెయిల్ రామాంజనేయులు మెయిల్ పంపించారు, ఆయన దగ్గర ఎస్ఐపి చేస్తున్నారు, హెచ్డిఎఫ్సి బ్యాంక్, దివి స్లాబ్స్, ఆల్ఫా జియో, గ్రీవ్స్ కాటన్, వైభవ్ గ్లోబల్, ఎక్సైడ్, పిఎస్పి ప్రాజెక్ట్, సువేన్ లైఫ్, ఎల్ఐసి హౌసింగ్, నోసిల్, జమ్నా ఆటో, బజాజ్ ఆటో, ఎల్ఎన్టీ టెక్నాలజీ, ఇలా ఎంతెంత అమౌంట్స్ ఇన్వెస్ట్ చేస్తున్నారు, ఏంటి ఎప్పటి నుంచి చేస్తున్నారు, ఇవి రాయలేదు. మోస్ట్లీ ఓకే కైండ్ ఆఫ్ పోర్ట్ఫోలియో మీరు రూపొందించుకున్నారు, బాగానే ఉందండి. ఏమైనా ఎడిషన్స్ డిలీషన్స్ ఉన్నాయా ఇందులో? ఒకటి లిస్ట్ బాగానే ఉందండి. ఐ థింక్ ఒకటి ఎఫ్ఎంసిజి రంగం నుంచి ఆ కన్జ్యూమర్ ఏదైతే ఉందో అక్కడ నుంచి కొద్దిగా లిస్ట్ లో ఏం కనబడలేదండి. ఐ థింక్ మేబీ ఒక నెస్లే కానివ్వండి, హెచ్యుఎల్ కానివ్వండి, బ్రిటానియా కానీ యాడ్ చేస్తే ఐ థింక్ ద లిస్ట్ విల్ బి కంప్లీటెడ్ అండి. మీరు బాగానే మిడ్ క్యాప్ లో కూడా ఎక్స్పోజర్ తీసుకున్నారు, లార్జ్ క్యాప్ లో కూడా డెఫినెట్ గా ఉంది. ఒకటి మాత్రం చూసుకోండి, అట్లీస్ట్ లార్జ్ క్యాప్ లో 55-60% కనబడాలండి మనకి అక్కడ, ఎందుకంటే మనకి డౌన్ సైడ్ రిస్క్ తక్కువగా ఉండాలనుకుంటే. అండ్ మీరు లిస్ట్ కూడా పెద్దగానే చెప్పారు, సో కొద్దిగా లార్జ్ క్యాప్ లో ఎక్స్పోజర్ అరౌండ్ 55-60 పెట్టుకోండి, ఒక 35% వరకు మిడ్ క్యాప్ లో పెట్టుకోండి, అదర్ 5% స్మాల్ క్యాప్. సో ఎఫ్ఎంసీజీ రంగం నుంచి కూడా అక్కడ ఏం కనబడలేదండి నాకు లిస్ట్ లో. సో ఐ థింక్ యూ షుడ్ యాడ్ ఎనీ ఆఫ్ దీస్ 3 స్టాక్స్. తర్వాత సోమేశ్వరరావు వైజాగ్ నుంచి, హలో. బామర్లారి లాస్ట్ ఇయర్ 245 rupees తీసుకున్నామండి, 1300 టైప్. హలో, ఓకే అండి. బామర్ లారీ హోల్డ్ చేయమంటారా? ప్రస్తుతానికి 245 లో ఉంటే 215 ఉంది, సో ఆల్ మిడ్ క్యాప్స్ అండర్ పెర్ఫార్మెన్స్ ఇందులో కూడా మనకు కనిపిస్తుంది. కాబట్టి ప్రస్తుతం మీరు ఇంకా బాగా పేషెన్స్ ఉంటే హోల్డ్ చేయండి, లేకపోతే యూ కెన్ కమ్ అవుట్ ఆఫ్ ది స్టాక్ అండ్ ఎంటర్ ఇన్ టు సమ్ పెర్ఫార్మింగ్ సెక్టర్, పెర్ఫార్మింగ్ స్టాక్. ఇలాంటివి కొంచెం టైం పడతాయి మీకు, బట్ అట్లీస్ట్ 1-2 ఇయర్స్ వ్యూ ఉంటే మాత్రం హోల్డ్ ఇట్టండి. ఇండియన్ గ్లైకాల్ కొనుక్కోండి ఇక్కడ. ఇండియన్ గ్లైకాల్ మంచి కంపెనీ అండి, ఫండమెంటల్ గా బానే స్ట్రాంగ్ ఉంది. అయితే ఇది కూడా ఏంటంటే మల్టీ బ్యాగర్ అయిన స్టాక్ అండి, 100 లెవెల్స్ నుంచి కూడా బాగా పెరిగి ఇప్పుడు కొంచెం కరెక్షన్ లో ఉంది. ప్రస్తుతానికి మీరు స్టార్ట్ చేయండి అండి, బయింగ్ స్టార్ట్ చేయమంటాను, కొంచెం కొనుక్కోవడం అనేది. ఎందుకంటే నెక్స్ట్ రాను రోజుల్లో ఆ మార్కెట్ లో అన్సర్టనిటీ ఉంటుంది, ప్లస్ కరెక్షన్స్ కూడా ఉంటాయి. కాబట్టి ప్రతి కరెక్షన్ కూడా మీరు కొంత అమౌంట్ ని ఇన్వెస్ట్ చేయడానికి రెడీ ఉంచుకొని క్యాష్ లో పెట్టుకుని ఇప్పుడు బయింగ్ స్టార్ట్ చేయండి. మంచి కంపెనీ ఇండియన్ గ్లైకాల్స్, లాంగ్ టర్మ్ కోసం కొనుక్కోమని చెప్తాను. తర్వాత కాలర్ అనంత లక్ష్మి హైదరాబాద్ నుంచి, హలో. హలో, అడగండి. ఏ కంపెనీ అండి? ఓకే, ఎంఎం ఫోర్ జీన్స్ 800 లో కొన్నారు మీరు? 600 అవునండి. బోనస్ ఇష్యూ అనౌన్స్ చేయడం జరిగింది, సో 1:1 నిష్పత్తిలో బోనస్ ఇచ్చారు. మీకు బోనస్ షేర్లు ఇప్పుడు దాకా రాకపోతే వస్తాయి, మీ అకౌంట్ క్రెడిట్ అవుతాయి. కాబట్టి మంచి ఎప్రిసియేషన్, వెరీ గుడ్ ఎప్రిసియేషన్ మీకు కనిపిస్తుంది ఈ కౌంటర్లో. హోల్డ్ చేయండి, డెఫినెట్లీ ఇట్స్ ఏ ఫండమెంటలీ వెరీ స్ట్రాంగ్ కంపెనీ, కాకపోతే వాల్యూమ్స్ ఎక్కువ జరగవు మార్కెట్లో, ట్రేడింగ్ చాలా తక్కువ జరుగుతూ ఉంటుంది. సో మీరు ఐ థింక్ మీరు కంటిన్యూ చేయొచ్చండి పొజిషన్. వాళ్ళు రీసెంట్గా ఒక 600 crore పెట్టి ఎక్స్పాన్షన్ ప్లాన్స్ కూడా అనౌన్స్ చేశారండి వాళ్ళ సీఈఓ ఇంతకు ముందు, ఒక 650 crores. బికాస్ ఈ ఫోర్జింగ్స్ బిజినెస్ కూడా కొద్దిగా హై మార్జిన్ బిజినెస్ అనే చెప్పుకోవచ్చు అండి, రిలేటివ్లీ మిగతా ఆటో కాంపోనెంట్స్ చూసుకుంటే ఫోర్జింగ్స్ ఆర్ రిలేటివ్లీ కొద్దిగా హై మార్జిన్ బిజినెస్. వీళ్ళు ఎక్స్పాన్షన్ కూడా చేస్తున్నారు, ఐ థింక్ యూ షుడ్ హోల్డ్ ఆన్ టు ఇట్ అండి. నెంబర్స్ కూడా పర్వాలేదండి, బాగానే పోస్ట్ చేస్తూ వస్తున్నారు, యూ కెన్ కంటిన్యూ ద ఇన్వెస్ట్మెంట్స్. తర్వాత లక్ష్మీనారాయణ మెయిల్ పంపించారు, యూనిప్లై ఇండస్ట్రీస్ లాంగ్ టర్మ్ కోసం ఎలా ఉంటుంది? యూనిప్లై
దీనికన్నా మీరు వేరే స్టాక్ ని ఇదే సెక్టర్ లో వేరే స్టాక్ ని సెలెక్ట్ చేసుకోవడం బెటర్ ఏమోనండి. లాంగ్ టర్మ్ కి ఇదంతా ఎంకరేజింగ్ గా ఉండకపోవచ్చు అనిపిస్తుంది. మీరు ఇదే సెక్టర్ లో వేరే స్టాక్ ని సెలెక్ట్ చేసుకోమని చెప్తారండి. పూణే నుంచి గిరిబాబు లైన్ లో ఉన్నారు. హలో హలో అడగండి గిరిబాబు. అడగండి గిరిబాబు. నమస్కారం వసంత రావు గారు. నమస్తే అండి. అడగండి. నాకు చిన్న డౌట్ అండి, మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేద్దామా స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేద్దామా అండి. అంటే నాకు కొద్దిగా స్టాక్స్ లో కొద్దిగా తెలుసు, కానీ మ్యూచువల్ ఫండ్స్ లో అంటే రిస్క్ ఉంది కదా, ఏమిలో ఇన్వెస్ట్ చేద్దామని నా ప్రశ్న. అంటే మీరు మీకు స్టాక్ సెలక్షన్ నేను చేయగలను, మంచి పెర్ఫార్మింగ్ స్టాక్స్ నేను పిక్ చేసి ఇన్వెస్ట్ చేయగలను అన్న కాన్ఫిడెన్స్ ఉంటే యూ షుడ్ డైరెక్ట్లీ ఇన్వెస్ట్ ఇన్ ఈక్విటీస్ అండి. బట్ నాకు ఆ ఎక్స్పర్టైజ్ లేదు, ఐ లీవ్ ఇట్ టు సమ్ ఎక్స్పర్ట్ టు మేనేజ్ మై ఫండ్స్ ఆన్ మై బిహాఫ్ అన్న ఆలోచన ఉంటే, అటువంటి పరిస్థితి కనుక మీకు ఉంటే డెఫినెట్లీ యూ షుడ్ లీవ్ ఇట్ టు ది మ్యూచువల్ ఫండ్స్, గుడ్ పెర్ఫార్మింగ్ మ్యూచువల్ ఫండ్స్. సో ఈ రెండిట్లో ఏది అనేది మీరే తేల్చుకోవాలి, నేను చెప్పలేం కదా. సో మీకు ఆ ఎక్స్పర్టైజ్ ఉంటే చక్కటి మల్టీ బ్యాగర్స్ ని లేదా అట్లీస్ట్ సే యాన్యువల్లీ ఒక 20% రిటర్న్ ఇచ్చే స్టాక్స్ నేను పిక్ చేయగలను అనుకునే ఒక కాన్ఫిడెన్స్ ఉంటే గో ఫర్ ఇట్ అండి. అందులో ఏమీ అభ్యంతరం లేదు, అందరూ మ్యూచువల్ ఫండ్స్ రూట్ లోనే వెళ్ళాలి అని ఎవరు రికమెండ్ చేయం కదా. సో లేదు అనుకుంటే మ్యూచువల్ ఫండ్స్ లో ఎస్ఐపి పద్ధతి ఫాలో అవ్వండి. ఈ రెండిట్లో యు ఆర్ ది బెటర్ జడ్జ్ అండి. మీరు మీకు ఎటువంటి ఎక్స్పర్టైజ్ ఉందన్నది మాకు తెలియదు కదా, హౌ మచ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ యూ హావ్ గాట్ ఇన్ దిస్ మార్కెట్ ఇలాంటివి మాకు తెలియదు కాబట్టి మీరే బెటర్ జడ్జ్. ఇప్పుడు చెప్పిన ఈ సలహాల ప్రకారం మీరు చేసే ప్రయత్నం చేయండి. తర్వాత బీఈఎల్ గురించి అడుగుతున్నారు, లాంగ్ టర్మ్ కోసం మంజునాథ్ రెడ్డి అలాగే జీఈటిఎన్డి ఈ రెండు కరెంట్ ప్రైస్ లో కొనుక్కోవచ్చా? బీఎల్ అయితే మీరు లాంగ్ ఐ మీన్ కంప్లీట్లీ లాంగ్ టర్మ్ ప్లే అంటే ఓకే అని చెప్తానండి. వాల్యుయేషన్ ప్రకారం కొద్దిగా అట్రాక్టివ్ కనబడుతుంది. ఆల్మోస్ట్ 190 నుంచి 101 వరకు వచ్చిందండి, బాగా కరెక్ట్ అయింది స్టాక్. కొద్దిగా ఏంటంటే పిఎస్యులో కొద్దిగా ఇంట్రెస్ట్ తగ్గిన తర్వాత ఈ కరెక్షన్ కూడా, దీనికి కూడా ఆల్మోస్ట్ కరెక్షన్ వచ్చిందని డెఫినెట్ గా చెప్పుకోవచ్చు. కాకపోతే ఏంటంటే గవర్నమెంట్ ఇస్ ప్లానింగ్ టు డైవెస్ట్ సమ్ ఆఫ్ ద స్టేక్ అండి. కాకపోతే మీరు లాంగ్ టర్మ్ ప్లే అంటున్నారు కాబట్టి యా మేబీ యూ క్యాన్, కాకపోతే ఏంటంటే కొద్దిగా డౌన్ సైడ్ కూడా ప్రిపేర్ అయి ఉండాలండి. ఇది ఈ ప్రైస్ పాయింట్ అయితే 100 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది, 101 దగ్గర. ఇది మీ ఫస్ట్ పాయింట్ అవుతుంది. సెకండ్ పాయింట్ కూడా మీరు చూస్ చేసుకుని రెడీగా ఉండాలండి. ఓకే, మరో చిన్న విరామం తర్వాత కాల్స్ మెయిల్స్ కొనసాగిద్దాం. సెలెక్ట్ మొబైల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ లో తిరిగి స్వాగతం. స్టాక్ మార్కెట్స్ ప్రారంభమయ్యాయి, 28 పాయింట్ల లాభంతో ప్రస్తుతం నిఫ్టీ కనిపిస్తుంది మనకి. సెన్సెక్స్ మరొక రికార్డ్ హై, సో వరుసగా 4వ సెషన్ రికార్డ్ హై దగ్గర 37,000 దిశగా వెళ్తోంది. అలాగే నిఫ్టీ కూడా 11,171 మార్క్కి ఇంకొక 15 పాయింట్ల దూరంలో ఉంది రికార్డ్ హైకి. సో ఇవాళ బహుశా మనం ఆ రికార్డ్ హై పైన క్లోజ్ అవుతుందా లేదా అది చూడాలి. మధ్యలో ఇంట్రాడే బహుశా టచ్ చేస్తుంది, బట్ వెదర్ ఇట్ క్లోజెస్ అబౌవ్ దిస్ ఎట్ దిస్ ఆల్ టైమ్ హై అనేది చూడాలి. అంబుజా సిమెంట్ స్ట్రాంగ్గా ఓపెన్ అయింది, రిజల్ట్స్ చాలా పాజిటివ్గా వస్తున్నాయి. సిమెంట్ కంపెనీలు అన్నీ కూడా, సో అంబుజా సిమెంట్స్, ఏసీసీ ఇలాంటి స్టాక్స్ అన్నీ కూడా స్ట్రాంగ్గా ప్రారంభమయ్యాయి. అండ్ మిడ్ క్యాప్స్లో మనం గమనిస్తే దర్ ఆర్ మోర్ అడ్వాన్సెస్ దాన్ డిక్లైన్స్, ఆల్మోస్ట్ 2:1 నిష్పత్తిలో కనిపిస్తుంది. అండ్ కెనరా బ్యాంక్ స్ట్రాంగ్ రిజల్ట్ చూసాం మనం, సో 4% అప్ 270 రూపీస్ దగ్గర. ఎన్పిఎల్ పరిస్థితి క్రమేపీ ఇంప్రూవ్ అవుతుంది. అలాగే జూబిలెంట్ ఫుడ్స్ రిజల్ట్ బాగుంది, 1.5% పెరిగింది, 21 రూపీస్. తర్వాత మిడ్ క్యాప్ ఇండెక్స్లో మనకు ఒక 0.15% ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. అశోక్ లైలాండ్ ఫ్లాట్గా ఓపెన్ అయిందని చెప్పుకోవాలి. ఎల్ఎన్టీ ఫైనాన్స్ స్లైట్లీ నెగిటివ్గా ఓపెన్ అయింది. సో సెన్సెక్స్ 36,965, సో మరొక రికార్డ్ హై టచ్ చేసింది. సో ఇంటలెక్ డిజైన్, KPIT టెక్నాలజీస్, IRB ఇన్ఫ్రా ఇవన్నీ రిజల్ట్ రియాక్షన్స్ నెగిటివ్గా ఉన్న స్టాక్స్ లిస్ట్లో ఉన్నాయి. వేరాజ్ ఎల్ఎన్టీ, అంబుజా సిమెంట్స్, అలాగే జూబిలెంట్ ఫుడ్స్ ఇలాంటి కంపెనీస్లో మనకు స్ట్రాంగ్ ప్రైస్ కనిపిస్తుంది. సన్ ఆఫ్ ఇండియా కూడా స్ట్రాంగ్ ఓపెనింగ్, 5% పెరిగింది. సన్ ఆఫ్ కూడా రిజల్ట్ పాజిటివ్గా మనకు కనిపిస్తుంది. సో తర్వాత ఈ కాలర్ లైన్లో ఉన్నారు, విజయనగరం నుంచి కాళేశ్వర్. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ అండి.
ఫెడరల్ బ్యాంక్ యావరేజ్ చేసుకోమంటారు. ఫెడరల్ బ్యాంక్ అయితే డెఫినెట్ గా మీరు యావరేజ్ చేయండి అండి. మంచి రిజల్ట్ చాలా 3 quarters తర్వాత మంచి రిజల్ట్ పోస్ట్ చేశారు, ప్లస్ దానితో స్టాక్ ప్రైస్ కూడా కరెక్ట్ అయింది కాబట్టి మీరు యావరేజ్ చేసుకోవడం ఇది రైట్ టైం అనుకుంటాను. మీరు యావరేజ్ అయితే చేసుకోమని చెప్తానండి. తర్వాత భగత్ సింగ్ లైన్ లో ఉన్నారు. హలో, 400 అది 48 తీసుకున్నాము, ఇప్పుడు 30 లో ఉంది, పెరుగుద్దని. దాని ఏదండి ఏ షేరు? ఎన్హెచ్ఓ సార్, నాగార్జున పెట్టలేదు. హలో, నాగార్జున అగ్రికేమా? ఎన్ఎస్సిఎల్ సార్. యా ఓకే, సో ఎన్ఎస్సిఎల్ అంటే సోడియం క్లోరైడ్ కాదు, నాగార్జున అగ్రికల్చరల్ లిమిటెడ్. గతంలో నాగార్జున అగ్రోకెమికల్స్ అని ఉండేది, ఇప్పుడు ఎన్ఎస్సిఎల్ గా మార్చారు. సో పెద్దగా పాజిటివ్ గా అయితే కనబడట్లేదండి ఇమీడియట్ గా. మీరు ప్రైసింగ్ కూడా కొద్దిగా హై అయిందని చెప్పి డెఫినెట్ గా చెప్పుకోవచ్చు. 40s లో కొన్నా అన్నారు, ఆల్మోస్ట్ 30s లో ట్రేడ్ అవుతుంది. సో నా సజెషన్ ఏంటంటే అగ్రోకెమికల్స్ విల్ గెట్ ఇన్ టు సమ్ పిక్చర్ అండి, డెఫినెట్ గా ఉంటాయి. కాకపోతే ఏంటంటే యూ షుడ్ బి విత్ ఫ్రంట్ లైన్ స్టాక్స్ ఆర్ మార్కెట్ ట్రేడర్స్ లో ఉంటే యూ విల్ గెయిన్ బెటర్ అండి. యూపీఎల్ మనకి నాకైతే అట్రాక్టివ్ గా కనబడుతూ ఉంటుంది. వాళ్ళు రీసెంట్ గా ఒక చిన్న అక్విజిషన్ కూడా చేశారండి, అరిస్టా లైఫ్ సైన్సెస్ అని. సో ఐ థింక్ యూ షుడ్ బి ఇన్ ద ఫ్రంట్ లైన్ స్టాక్స్ అండి. ఏదైనా ర్యాలీస్ వస్తే ఎగ్జిట్ అయ్యి మేబీ యూ షుడ్ గో విత్ ఏదర్ యూపీఎల్ ఆర్ పిఐ ఇండస్ట్రీస్ అనేది నా ఉద్దేశం అండి. తర్వాత ఈ కాలర్ హైదరాబాద్ నుంచి శ్రీనివాస్. నమస్తే అండి అరవింద్ గారు. అది ఫైజర్ ఉంది కదండి ఫార్మాది, అది ఇన్వెస్ట్మెంట్ గురించి తీసుకుందాం అనుకుంటున్నాను. అసలు తీసుకొచ్చే నెక్స్ట్ నేషనల్ పెరాక్సైడ్ కూడా తీసుకుందాం అనుకుంటున్నాను. ఈ రెండు స్టాక్స్ గురించి సెపరేట్ గా 3 years వెయిట్ చేయగలుగుతాను. సో 3 years వ్యూ అంటున్నారండి ఫైజర్? మేబీ మొత్తం ఒకే దాంట్లో డిప్లై చేయొద్దని అయితే డెఫినెట్ గా చెప్తానండి. సో నాకైతే కొద్దిగా సన్ ఫార్మా అట్రాక్టివ్ గా కనబడుతూ ఉందండి, బికాస్ ద వర్స్ట్ ఈజ్ ఓవర్ అని నేను డెఫినెట్ చెప్పుకుంటాను. కాకపోతే ఒకటి ఏంటంటే ఫార్మాకి రెగ్యులేటరీ ఫియర్ అయితే డెఫినెట్ గా ఉంటుందండి, అదొకటి దృష్టిలో పెట్టుకోవాలండి మీరు. సో ఐ థింక్ యూ కెన్ స్ప్లిట్ బిట్వీన్ ఫైజర్ అండ్ సన్ ఫార్మా అనేది నా ఉద్దేశం అండి. దాంతోపాటు నాకు నాట్కో కూడా, నాట్కో అండ్ బయో బయో ఐ మీన్ బయోకాన్ కూడా చాలా పాజిటివ్ గా కనబడుతూ ఉంటాయి. మేబీ యూ కెన్ చూస్ అండి, మీరు ఒకవేళ క్యాపిటల్ పెద్దగా ఉందనుకుంటే యూ కెన్ స్ప్లిట్ బిట్వీన్ ఫైజర్ నాట్కో బయోకాన్ అనేది నా ఉద్దేశం అండి. అండ్ కమింగ్ టు నేషనల్ పెరాక్సైడ్, ఇది కమాడిటీ కెమికల్స్ లో ఉంటుందండి. సో మీరు 3 years వ్యూ అంటున్నారు, సో ఇది వాల్యుయేషన్ పరంగా కూడా కొద్దిగా అట్రాక్టివ్ గానే కనబడుతుందండి. డెట్ ఫ్రీ కంపెనీ, పెద్దగా నెంబర్స్ కూడా బాగానే వస్తూ ఉంటాయి. సో 3 years వ్యూ అంటున్నారు కాబట్టి డెఫినెట్లీ ట్రై చేయొచ్చండి. కాకపోతే ఏంటంటే టైం కొద్దిగా ఫేవర్ చేయట్లేదు కాబట్టి, ఇట్స్ లైక్ మనోపలి. సో కొద్దిగా టైం ఫేవర్ చేయట్లేదు కాబట్టి ఒక 2-3 ప్రైస్ పాయింట్స్ డెఫినెట్లీ ట్రై చేయమని చెప్తానండి. రిజల్ట్ ఉంది 2 August రిజల్ట్ ఉంది నేషనల్ పెరాక్సైడ్. రిజల్ట్ చూసిన తర్వాత డెసిషన్ తీసుకోండి, ఇప్పుడే అడవడి పడాల్సిన అవసరం లేదు. తర్వాత లీల్ ఎలక్ట్రికల్ గురించి అడుగుతున్నారు హరి. లీల్ ఎలక్ట్రికల్స్ ఫండమెంటల్ ఎలా ఉంది, కొనుక్కోవచ్చు ఈ రేట్లో? లీల్ ఎలక్ట్రికల్స్ మొన్నటి వరకు బాగానే ఉండేదండి, తర్వాత ఈ మధ్య కొంత మళ్ళీ రిజల్ట్ లో కొంత డిసప్పాయింట్మెంట్ రావడం చూసాము. కాబట్టి ఇదే వైట్ గుడ్స్ లో మీరు అంటే ప్రస్తుతం బాగా పడింది కాబట్టి కొంచెం ఈ లెవెల్ నుంచి ఒక పెరగచ్చేమో, బట్ దీనికన్నా మీరు వైట్ గుడ్స్ లో చాలా స్టాక్స్ ఉన్నాయి కాబట్టి వాటి వైపు వెళ్ళమని చెప్తాను. ప్రస్తుతానికి అయితే ఈ స్టాక్ అయితే కొంచెం ఒక ట్రెండ్ అయితే అప్ ట్రెండ్కి వచ్చింది, బట్ ఇది సస్టైన్ అవుతుందని చెప్పలేము. కాబట్టి ఇన్వెస్ట్మెంట్ కి దీనికన్నా మంచి స్టాక్స్ ఇదే సెక్టర్ చాలా ఉన్నాయి, వాటిని సెలెక్ట్ చేసుకోమని చెప్తాను. తర్వాత రవికుమార్ హెచ్డిఎఫ్సి ఏఎన్సీ ఐపీఓ గురించి అడుగుతున్నారు. మనం రికమెండ్ చేసామండి తీసుకోవచ్చు, దిస్ ఇస్ అప్లై చేయదగిన ఇష్యూ, ఇది మోస్ట్ ప్రాఫిటబుల్ మ్యూచువల్ ఫండ్ కంపెనీ ఏఎన్సీ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ. సో అండ్ సెకండ్ లార్జెస్ట్ మ్యూచువల్ ఫండ్ ఆఫ్టర్ ఐసిఐసిఐ ప్రొడెన్షియల్. సో డెఫినెట్లీ యూ కెన్ గో ఫర్ దిస్ హెచ్డిఎఫ్సి ఏఎన్సీ ఐపీఓ. కొద్దిగా ప్రైసీగా అనిపిస్తుంది బట్ స్టిల్ నేను ఒక రోజులోనే ఫస్ట్ డేనే ఫుల్లీ సబ్స్క్రైబ్ అయింది. సో దాన్ని బట్టి ఇష్యూ కొంత క్రేజ్ ఉంది మార్కెట్లో అని కూడా మనకు అర్థమవుతుంది, కాబట్టి తప్పకుండా అప్లై చేయండి. తర్వాత నగేష్ అడుగుతున్నారు ఐఎఫ్బి ఆగ్రో రిజల్ట్స్ వచ్చాయి, ఎలా ఉన్నాయి రిజల్ట్స్? 800 rupees లో కొన్నారు. ఐఎఫ్బి ఆగ్రో బాగానే వచ్చాయండి, స్టాక్ కూడా మనకి బాగానే రియాక్ట్ అయింది. ఈ రోజు కూడా 5% దాకా పెరగడం చూసాము, కాబట్టి విత్ వాల్యూమ్ జరుగుతున్నాయండి, మంచి డెలివరీ బేస్డ్ వాల్యూమ్ ఇప్పుడు వరకు జరిగాయి కాబట్టి మీరు హోల్డ్ చేయండి. ఇంకా కావాలంటే కూడా కరెక్షన్స్ లో కొనుక్కోవచ్చు అండి. ఓకే, తర్వాత మెయిల్ మనకు శేఖర్ అడుగుతున్నారు స్టెర్లైట్ టెక్నాలజీస్, హిమాద్రి స్పెషాలిటీ కెమికల్స్, లూపిన్, ఈ 3 ఎస్ఐపి చేద్దాం అనుకుంటున్నారు లాంగ్ టర్మ్ కోసం, చేయొచ్చా? మీరు లాంగ్ టర్మ్ అంటున్నారండి, స్టెర్లైట్ టెక్నాలజీస్ దే ఆర్ ఇన్ టు ఆప్టికల్ ఫైబర్స్ అండి, ఫ్యూచర్ ఐ థింక్ విల్ బి గుడ్ అండి. మనకి కరెక్షన్ ఆల్మోస్ట్ 270 వరకు కరెక్షన్ వచ్చి స్టాక్ చాలా స్ట్రాంగ్ గా రీబౌండ్ అయింది, మనకి
ఆల్మోస్ట్ 330 లెవెల్స్ లో ట్రేడ్ అవుతుందండి. దేర్ వాజ్ అ న్యూస్ ఆల్సో, సో చాలా స్ట్రాంగ్ గా కనబడుతుంది సెల్లర్ టెక్నాలజీస్. యూ కెన్ ట్రై ఇట్ ఇన్ ఎస్ఐపి మోడ్ అండి. హిమాద్రి స్పెషాలిటీ కొద్దిగా మీరు డౌన్ సైడ్ కూడా ప్రిపేర్ అయి ఉన్నారండి. 120 లో ట్రేడ్ అవుతుంది. వాల్యుయేషన్ పరంగా మంచి లెవెల్స్ లోనే కనబడుతుంది. నెంబర్స్ కొద్దిగా లాస్ట్ క్వార్టర్ పెద్దగా ఆప్టిమిస్టిక్ ఇవ్వలేనండి. కాకపోతే ఏంటంటే ఎక్స్పెక్టెడ్ డూ గుడ్ అండి వీళ్ళు. సో డెఫినెట్లీ ట్రై చేయొచ్చు. కాకపోతే మీరు ఎస్ఐపి మోడ్ అంటారు కాబట్టి ఐ థింక్ ద రిస్క్ ఈస్ మిటిగేటెడ్, తక్కువైంది కాబట్టి డెఫినెట్లీ ట్రై చేయండి. AFB అగ్రో టోటల్ కాంప్రహెన్సివ్ ఇన్కమ్ ఫర్ ది పీరియడ్ దీన్ని చూస్తే 3.23 crores నుంచి సీక్వెన్షియలీ 13 crores పెరిగింది. సో దాట్స్ వన్ ఆఫ్ ది రీజన్స్ ఫర్ స్టాక్ ప్రైస్ టు గో అప్. సో మంచి రిజల్ట్ అనౌన్స్ చేసింది. కాకపోతే ఇందులో చేంజెస్ ఇన్ ఫెయిర్ వాల్యూ ఆఫ్ ఈక్విటీ ఇన్స్ట్రుమెంట్స్ ఈ కాంపనెంట్ ఒకటి మనకు కనిపిస్తుంది. అదర్వైజ్ ఆల్సో ది ఆపరేషనల్ పెర్ఫార్మెన్స్ ఈజ్ ఆల్సో గుడ్ ఇన్ IFB అగ్రో. రావి చంద్రశేఖర్, బ్రిటానియా ఆఫ్ కోర్స్ లాంగ్ టర్మ్ కోసం కొనొచ్చా? తప్పకుండా కొనండి. ఇందాక కూడా చెప్పడం జరిగింది. కాకపోతే ఒకసారిగా కాకుండా మీరు 3 లక్షలు ఒకేసారి ఇన్వెస్ట్ చేయకుండా ఒక 2-3 ప్రైస్ పాయింట్స్ని మీరు సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఏషియన్ పెయింట్స్ గురించి అడుగుతున్నారు శ్రీనివాస్. ఏషియన్ పెయింట్స్ కొన్నారు 684 లో, PNB కొందాం అనుకుంటున్నారు, కొనుక్కోవచ్చా? అంటే ఏషియన్ పెయింట్స్ ని మీరు ఆల్రెడీ మంచి ఒక మంచి ప్రాఫిట్ లో ఉన్నారు, ప్లస్ ఈ మధ్య కాలంలో బాగా పెరిగిందండి. లాస్ట్ ఒక 3-4 మంత్స్ గా మంచి ర్యాలీ చూసాము. ఈవెన్ రిజల్ట్ కూడా చాలా స్ట్రాంగ్ వచ్చాయి. మీరు ప్రస్తుతానికి హోల్డ్ చేయండి. అయితే కొంచెం రిజల్ట్ వచ్చిన తర్వాత స్టాక్ లో కొంచెం కరెక్షన్ వచ్చింది, బట్ అది 1-2 రోజులు మళ్ళీ స్టాక్ బౌన్స్ బ్యాక్ కావచ్చు. ఇన్వెస్ట్మెంట్ కి అయితే మీరు కంటిన్యూ చేయమంటాను. ఇంకా పిఎన్బి విషయానికి వస్తే, పిఎన్బి కన్నా మీరు ప్రైవేట్ బ్యాంక్స్ వైపు వెళ్ళడం బెటర్ అండి. పిఎస్సి బ్యాంక్స్ లో మధ్య మధ్యలో హిక్అప్స్ ఉంటాయి, అంటే డౌన్ ట్రెండ్స్ ఉంటాయి. మళ్ళీ అవి ఎంతవరకు అంటే ప్రైస్ ఈ మధ్య అట్రాక్టివ్ ఉన్నా కూడా బట్ సస్టైన్ అవుతుందని చెప్పలేము. ఇన్వెస్ట్మెంట్ కి వీటికన్నా మీరు రిస్క్ లేని ప్రైవేట్ బ్యాంక్స్ కి వెళ్ళాం అని నేను అనుకుంటానండి. రైట్, 4 పాయింట్ల దూరంలో ఉంది ఇక నిఫ్టీ ఆల్ టైమ్ హై కి. సో స్లోలీ జరుగుతూ ఆల్ టైమ్ హై దిశగా వెళుతుంది. 37,000 ని క్రాస్ చేసింది సెన్సెక్స్ ఫర్ ది ఫస్ట్ టైం. మొట్టమొదటిసారిగా 37,000 మార్క్ ని క్రాస్ చేసింది. నిఫ్టీ మరొక 2 పాయింట్ల దూరంలో ఉంది. ఇప్పుడు 1 పాయింట్ అవే, 0.5 పాయింట్స్ అవే, 0.25 పాయింట్స్ అవే, అండ్ వీఆర్ వెయిటింగ్ ఫర్ నిఫ్టీ టు క్రాస్ 11,171. సో నిఫ్టీ హిట్స్ ఆల్ టైమ్ హై, జస్ట్ అలా టచ్ చేసి వెనకొచ్చింది. సో రికార్డ్ హైని టచ్ చేసింది. సో 11,171 గతంలో చాలా నెలల క్రితం టచ్ చేసిన లెవెల్ ఇది. దీన్ని మళ్ళీ ఇవాళ అధిగమించి మరొక సరికొత్త రికార్డ్ సృష్టించే దిశగా ఇండిసెస్ వెళ్తున్నాయి. లెట్స్ సీ, మన పోర్ట్ఫోలియోలు కూడా లాభాల్లోకి రావాలి నిఫ్టీ సెన్సెక్స్ లాగే అని కోరుకుందాం. ఇది ఇవాళ బ్రేక్ఫాస్ట్ షో, మధ్యాహ్నం స్మార్ట్ ఇన్వెస్ట్ లో మళ్ళీ కలుద్దాం.